తిరుపతి నగర ప్రజల అత్యుత్సాహం, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం నేడు శాపంగా మారి ఆధ్యాత్మిక నగరం జలప్రళయంగా మారిందని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. తిరుపతి చరిత్రలో గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈరోజు వర్షం పడటం, పూర్తిగా నగరమంతా కూడా జలమయమైపోవడం, నిజంగా ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఇంతకు రెట్టింపు వర్షాలు వస్తే నగర పరిస్థితి ఏమిటి అని చెప్పని ఇప్పుడు అధికారులు, స్థానిక ప్రజలు ఆలోచనలో పడుతున్నారు. శేషాచలం కొండల నుంచి వాలు జారుతున్నటువంటి ఆ జలపాతాలు, మాల్వాడి గుండం కానీ, కపిల తీర్థం కానీ, అదే కాకుండా ఎక్కడ పడితే అక్కడ శేషాచలం కొండలంతా కూడా సప్తగిరులు, సప్త సముద్రాలను తలపించే విధంగా వర్షపు నీరు ఎక్కడంటే అక్కడ జాలువారి నగరంలోకి ప్రవేశించడంతో పూర్తిగా అన్ని వీధులు కూడా అండి, పెద్ద చిన్న వీధులు అన్న తేడా లేకుండా అన్ని వీధులు కూడా పూర్తిగా జలమయమైపోయాయి. ఇప్పటికీ కూడా అనేక వీధులు, ప్రధాన రహదారులు పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇది మానవ తప్పిదమా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది పక్కన పెడితే భవిష్యత్తులోనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి వర్షాన్నైనా ఎదుర్కొనే విధంగా మనం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి టీటీడీ సహకారం అత్యవసరం అండి. తిరుపతికి టీటీడీ, నగరపాలక సంస్థ, తుడా, ఆర్ఎన్బి, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో, తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి వచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకొని నగరంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా ఏదైతే అండర్గ్రౌండ్ కేబుల్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రారంభించి పూర్తి చేయాలి సకాలంలో. అదేవిధంగా గతంలో కపిల తీర్థం, మాల్వాడి గుండం నీళ్లు స్వేచ్ఛగా ప్రవహించేదానికి పెద్ద పెద్ద కాలువలు ఉండేటివి, అవన్నీ కూడా ఇప్పుడు ఆక్రమణలకు గురయ్యాయి. ఈరోజు నగరంలోకి నీరు రావడానికి ప్రధాన కారణం కూడా అదే అండి. గతంలో చెరువులు ఉండేటివి, ఆ చెరువుల స్థానంలో ఇప్పుడంతా కూడా పూర్తిగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, ప్రభుత్వ కార్యాలయాలు చేశాయి. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ముందస్తు చూపుతో, ఆలోచనతో ఒక ప్రణాళిక రూపొందించండి, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఇప్పటికైనా ఏర్పాటు చేసి సమన్వయంతో రాబోయే 30 సంవత్సరాల పాటు ఎటువంటి వర్షాన్నైనా సరే తిరుపతి నగరం ఎదుర్కొనే విధంగా మీరు డ్రైనేజ్ సిస్టమ్ని కానీ, అదేవిధంగా వర్షపు నీరు ఎక్కడ కూడా రోడ్ల మీదకి రానియకుండా రాకుండా ఒక ముందస్తు చూపుతో ప్రణాళికలు రూపొందించి వర్షపు నీరంతా కూడా భూమిలో ఇంకడమా లేదా కాలువల ద్వారా స్వర్ణముఖిలో కలిసే విధంగా రోడ్లపైకి రాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పని, దీనికి ప్రభుత్వ సహకారం కూడా అందించాలని చెప్పని, ఇప్పటికే లోటట్టు ప్రాంతాల్లో అనేక వీధులున్నాయి, ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా దిగ్బంధంలో ఉన్నాయి, వాళ్ళని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా అందుబాటులో లేకుండా పట్టెడు అన్నం తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి టీటీడీ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అదేవిధంగా శ్రీనివాసం ఉంది, మాధవం ఉంది, టీటీడీ వసతి సముదాయాలు అనేకం ఉన్నాయి, కాలేజీలు కూడా సెలవులు ప్రకటించారు కాబట్టి